వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి శుభవార్త తెలియజేశారు. దాని గురించి నేను ఎక్కడ చూడలా, నేను సంతోషం ఎక్కడ వెళ్ళవచ్చులా. సో మీ తరఫున అందరికీ శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు, కనబడిన అందరికీ విన్నవించుకుంటా ఉన్నారు. అన్అఫీషియల్గా ఆఫ్ ద రికార్డ్ కాకుండా అఫీషియల్గానే మీకు హౌస్ సైట్స్ అలాట్ అవటం సంతోషకరమైన వార్త. ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు హియర్ దట్ అండ్ షేర్ ఇట్ విత్ యూ. ఈరోజు పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా. వై ఏపీ నీడ్స్ జగన్, ఇది గవర్నమెంట్ పరంగాను పార్టీ పరంగాను చేసిన పనులు తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళి ఇంకో 4 నెలల్లో 5 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళి వారి దగ్గర నుంచి రిపోర్ట్ సేకరించడం, వారికి ఈ ప్రభుత్వం చేసిన పనుల్ని వారికి తెలియజేయటం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం రేపు స్టార్ట్ అవుతుంది. విలేకరుల ద్వారా, పత్రికల ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, వీటన్నిటి ద్వారా ఎందుకు ఒక పిలుపు ఇవ్వటం అనేది ఎప్పుడూ జరుగుతుంది. ఒకరోజు ముందర కార్యక్రమం రేపు మేము లాంఛనంగా ప్రారంభించి అది ప్రజల్లో తీసుకెళ్తాం. ఏముందయా ఈ ప్రభుత్వం చేసింది, ఏం ఘనకార్యాలు సాధించారు మీరు అని అడిగేవాళ్ళు ఉండటం సహజం. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం బటన్ నొక్కి మా పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఈ 4.5 సంవత్సరాలుగా జరుగుతుంటే అంతకుమించి ఏం చేశారు ఈ రాష్ట్రానికని అడిగిన వాళ్ళు లేకపోలేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇదివరకు ఎవరికి ఆలోచన లేకున్నా, ఒకవేళ ఆలోచన ఉన్నా ఆచరణలో పెట్టలేని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేయగలిగారు. అంటే అవినీతి అనేది ఎక్కడా లేకుండా ఎవరికి ఎంత చేరాలో నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళారు. నేను గడప గడప తిరుగుతున్నప్పుడు కూడా ప్రజలతో మమేకమై వాళ్ళు చెప్పిన మంచి కానీ లేదా ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి తీసుకువస్తూ దాన్ని పరిష్కారాన్ని కనిపెట్టడం సమస్యలకి
ఆ ప్రోగ్రామ్ ఎంతో సంతృప్తినిచ్చింది అని చెప్పచ్చు. మూడు వేల 645 కిలోమీటర్లు మొన్నే 6 సంవత్సరాలు పూర్తయింది ప్రారంభించి. ఆ పాదయాత్రలో తెలుసుకున్న కష్ట నష్టాలు, ప్రజల ఇబ్బందులు మేనిఫెస్టో రూపంలో పెట్టి 99% నెరవేర్చారు. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీనిలో అభివృద్ధి అనేది కనబడదు. మేనిఫెస్టోలో అభివృద్ధి అనేది కనబడదు. అవన్నీ బియాండ్ 100% అన్నారు. ఏం చేశారు? ఇది తెలియజేయడానికే ఈ ప్రభుత్వం కంకణం పెట్టుకొని పార్టీ కార్యకర్తలుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఏం చేసింది, కొందరికి పనులు తక్కువ అయితే పబ్లిసిటీ ఎక్కువ, ఈ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు సరిగా తెలియక మేము తెలియజేయలేక చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, అందుకనే అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, అది తెలియజేయడానికే రేపటి నుంచి మేము ప్రజల్లో పోతున్నాం. దీనిలో తెలియజేయటం అంటే కొన్ని టెక్నికల్ పాయింట్స్ లాగా వినబడవచ్చు, కనబడవచ్చు. జీడిపి గ్రోత్ అంటారు. జీడిపి అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ. ప్రభుత్వాలు అంటే ఉన్నాయి. 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మండల స్థాయిలో ఉన్న గవర్నెన్స్ని గ్రామ సచివాలయాల ద్వారా అక్కడి నుంచి ఇంకొంచెం కిందగా ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మరీ లేపే వాలంటీర్ వ్యవస్థని స్థాపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మన దేశంలో, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా వచ్చి దీని మీద స్టడీ చేసి కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆల్రెడీ కాపీ చేశారంటారా, ఇప్పుడు మంచిని కాపీ చేయడంలో తప్పలేదు, వారు కూడా దీన్ని ఆల్రెడీ మొదలుపెట్టారు. తలపండిన రాజకీయ నాయకులు కూడా అందని ఆలోచనలతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి మన ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులన్నీ ప్రజలకు తెలియజేయాలని రేపటి నుంచి వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంతో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కార్యకర్తలు ప్రజలతో మమేకమై ఈ విషయాలని తెలియజేసి ఒక సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిలో కూడా మనం దూసుకెళ్తున్నామని తెలియజేయడానికే రేపు ఈ కార్యక్రమం మొదలుపెడతాం.